రైట్ నీలిమ, ఒకప్పుడు ఏపీ పోలీసులు అంటే దేశంలోనే ఒక మంచి పేరున్నటువంటి పరిస్థితి కనిపించేది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే నచ్చిన వాళ్ళకు పోస్టులింగ్ ఇవ్వడం, వాళ్ళ ద్వారా ప్రతిపక్షాల పైన దాడులు కావచ్చు, కేసులు కావచ్చు పెట్టించడం, సో ఈ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం. సో ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అంటేనే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే మొన్న జరిగిన గొడవలకు సంబంధించి పెడుతున్న కేసులు ఏంటి, జరిగిన గొడవలు ఏంటి, ఇవన్నిటికి సంబంధించి చాలా చర్చ జరుగుతూ ఉంది. రైట్, చూద్దాం. ఒకప్పుడు ఏపీ పోలీస్ అంటే దేశంలోనే ఎంతో గౌరవం ఉండేది. ఇతర రాష్ట్రాల్లో పోలీసులు అధికార పార్టీకి వంతపాడినా ఏపీలో పరిధి దాటి వ్యవహరించేవారు కాదు. అలాంటిది జగన్ సర్కార్ వచ్చాక అంతా రివర్స్. అనుకూలమైన అధికారులకు కీలక పోస్టింగులు కట్టబెట్టి తమకు గిట్టని వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఐపీసీ చట్టాన్ని కాకుండా వైసీపీ కోడ్ అమలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, వేధింపులు, ప్రతిపక్షాల నేతలపై అడ్డగోలుగా అక్రమ కేసులు, అరెస్టులు. నిందితుడు అధికార పక్షమైతే చర్యలు ఉండవు, బాధితులపైనే ఎదురు కేసులు పెడతారు. ఇక గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో పోలీసుల తీరు ఇది. ఎన్నికల సమయంలో అయితే మరింత వికృత రూపం దాల్చింది. పోలీసులకు సంబంధించి కేవలం ఎప్పుడైనా అవసరార్థం రికమెండేషన్ సిఫార్సు చేసేవాళ్ళు, తద్వారా అక్కడ ఎవరైతే తప్పు చేశారో ఆ వారిపై నామమాత్ర శిక్షణతో సరిపుచ్చేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దాడులు చేసిన వాళ్ళు, దారుణాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు మాత్రం బయట తిరుగుతూ ఉండగా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో, బాధితులుగా ఉన్నారో, దాడులు చేసుకుని హాస్పిటల్ పాలైనారు, వారిపై ఎదురు కేసులు పెట్టే కొత్త కోకడ మాత్రం కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే అమలైంది. ఐపీఎస్ అధికారుల నుంచి వ్యవసాయ స్థాయి వరకు కూడా చాలా మంది వైసీపీ కార్యకర్తలుగా పనిచేశారు తప్ప ఒక ఒంటి మీద కాకిరసు, తలపై 3 సింహాలు ఉన్నాయనేది పూర్తిగా మర్చిపోయారు. ప్రమోషన్లు కావచ్చు, లేకపోతే ఆ ఇతర అవసరాల కోసం స్థానిక ఎమ్మెల్యేలకు కూడా లొంగిపోయి మరీ పనిచేశారు. దీనికి సంబంధించి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆ వైజాగ్లో డాక్టర్ దగ్గర నుంచి అనేక మంది అచివల్ని కూడా అన్యాయంగా చంపేసినా, రేప్ చేసి హతమార్చినా కూడా నిందితులుగా ఎవరైతే ఉన్నారో వారిని ఇంతవరకు పట్టుకోలేని పరిస్థితిలో కూడా పోలీసు వ్యవస్థ దాగి ఉంది. ఇక రాజకీయంగా అయితే మరింత ఘోరంగా వ్యవహరించారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ నాయకులు ఎన్ని దాడులు చేసినా, దారుణాలు చేసినా కేసు పెట్టిన పోలీసులు ఇతర పక్షాలపై మాత్రం ఇష్టాంతరం కేసులు పెడుతూ చివరికి ఇళ్లలో కూడా దూరి ఇంట్లో బెడ్రూముల వరకు కూడా వెళ్ళి వారిని లాక్కొచ్చిన పరిస్థితి అయితే చూసాము. ఇప్పుడు తాజాగా ఎన్నికలకు ముందు, అలాగే పోలింగ్ కు ముందు, పోలింగ్ తర్వాత కూడా జరిగిన ఘటనలో ఇప్పుడు పోలీస్ పాత్రపై ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా కొన్ని చట్టానికి లోబడి ఎవరైనా పనిచేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించి వారు ప్రజల నుంచి జీతాలు తీసుకునేవే అందుకు. కానీ వైసీపీ కార్యకర్తల మాదిరిగా నాయకులు ఏం చెప్తే అది చూచే తప్పకుండా పాటిస్తూ వారి ప్రాభవం కోసం పాకులాడిన పోలీసు వ్యవస్థను మాత్రం ఇప్పుడు చూస్తున్నాము. దానికి డీజీపీ స్థాయి నుంచి, అలాగే ఇంటెలిజెన్స్ డీజీ స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా ఇదే విధంగా వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనప్పుడు కూడా ఎక్కడా పట్టించుకోని పరిస్థితి. దీనివల్ల మొత్తం నిజాయితీగా పనిచేసే పోలీసు కూడా తాము ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నామని మరణ పడే స్థాయికి పోలీసు వ్యవస్థను తీసుకువచ్చారు. ఇప్పుడు తాజాగా చూస్తే పోలింగ్ తర్వాత జరిగిన ఘటనల ముందు ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయ్యి ఎస్పీలను, ఐపీఎస్ అధికారులను, ఇంటెలిజెన్స్ డీజీ వంటి వాళ్ళని, పలు కలెక్టర్లు ఇంతమందిని సస్పెండ్ చేశారు అంటేనే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా తాజాగా డీజీపీని కూడా తప్పించారంటే మరి పోలీసు వ్యవస్థ ఎంత నీతిగా వ్యవహరించిందో, తమ చట్టానికి లోబడి కాకుండా చట్ట విరుద్ధంగా ఎన్ని కార్యకలాపాలు పాల్పడిందో, అదేవిధంగా వైసీపీ నాయకులకు ఏ విధంగా కొమ్ము కాసింది అనేది కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి ఇంతమందిని వరుసగా సస్పెండ్ చేస్తూ చివరికి వారి పోలీసు ఇప్పటి వరకు పోలీసులు ఎంతో మందిపై విచారణ చేసి ఉండొచ్చు, దర్యాప్తు చేసి ఉండొచ్చు. కానీ చిట్టు ఏర్పాటు చేసి పోలీసుల పనితీరుపైన ఈరోజు దర్యాప్తు చేసి వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎక్కడికి వెళ్ళకుండా అందుబాటులో ఉండాలని చెప్పడం వంటి పరిణామాలు చూస్తుంటే మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ, పోలీస్ పౌరులు మాత్రం దేశం మొత్తం మీద కూడా ఏపీలో పోయిందని చెప్పచ్చు. దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధాన కారణంగా పోలీసులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఇప్పటికైనా కూడా పోలీసు పనిచేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు చిట్టు ఏ విధంగా వ్యవహరిస్తుంది, అదే ఈ నివేదిక ద్వారా ఎంతమందిపై చర్యలు తీసుకుంటారు అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.